భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాల నుండి ప్రజలకు చేరవలసిన పథకాల అమలుకు పార్టీ నాయకులు పనిచేయాలని కోరారు. వరంగల్ నగరంలో త్రిబులర్ ఫంక్షన్ హాల్లో కిలా వరంగల్ మండల స్థాయి సిపిఐ సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. క్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు టి శ్రీనివాసరావు, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, నగర కార్యదర్శి ఎస్కే బాషుమియా, నాయకులు గన్నారపు రమేష్, దండుల లక్ష్మణ్, ఏలేందర్ బసు, రవీందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఊర్జా పెట్టుబడిదారులు శాశ్వతం కావు, అధికారం వద్ద పోతాయి. ఇప్పుడు ఏమైంది, చైతన్యానికి అర్థం పట్టేవిగా, అలాగే కార్యకర్తల మనోభావాలకి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళను చైతన్యం చేసి దిశగా అనుగుణం పడతాయని చెప్పి ఆశపడి తెలుస్తున్నాం. అందులో దేశంలో రాజకీయాలు ఫస్ట్ పడితే అంపు కొడుతున్నాయి. అందుకనే ఈ మార్చలేని సిద్ధాంత పునాదులు పెట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం సమసమాజం కావాలా, అంతరాలేని సమాజం కావాలా, మనిషికి ఇంకో మనిషి లోబడి లేని సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ కూడా హక్కులు ఇప్పటికీ 77 ఏళ్ళ స్వాతంత్ర తర్వాత కూడా పూలు గుండ నీడ విద్య వైద్య సౌకర్యాలు పడిన పద్ధతి కావాలి. అవన్నీ అందాలని చెప్పాలంటే మనం ఊపిరి ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే కాకుండా అటువైపు అడుగులేయాల్సిన అవసరం. ఈ దేశానికి కూడా స్వాతంత్రం కూడా వచ్చి రాలే. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అనేక మంది పేరాలు నష్టపడి తెలంగాణ వచ్చింది. ఇక్కడ కూడా మన పార్టీ బలోపేతం కావాలని అంటే కూడా మనం ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాలు తీసుకోవాలా, ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలా, విద్య, యువజన, మహిళ ఇంకా అనేక వాణిజ్య మార్గాలను ఏర్పించి అలాగే ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకుంటేనే మనం ఈ ప్రభుత్వాలు నిలబడగలం, మన హక్కులు సాధించుకోగలం. ఎన్నికల్లో ఇచ్చిన అది బీజేపీ ఇచ్చిన హామీలు కానీ ఇక్కడ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పోయి రానున్న కాలంలో ప్రభుత్వం ఉత్తీర్ణించుదాం. ఉత్తీర్ణించడమే కాదు, రాకపోతే ప్రత్యక్ష పోరాటాలు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలే ప్రజల హక్కులు సాధించి పెట్టే ఇప్పటిదాకా, భవిష్యత్తులో కూడా ఉద్యమాలు పోరాటాలే ప్రజల హక్కుల సాధనకి ముందు ముందు భాగం ఉంటాయని చెప్పి తెలుపు.